ఈరోజు వండుకునే ఫిష్ ఎగురు పేరు వచ్చేసి బొచ్చ ఎగురు అన్నమాట. సో దీనికి ముందుగానే కొత్తిమీర, కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కోసిన ఆనియన్స్ ఒక 4 to 5 పక్కన పెట్టేసుకున్నాము. ఫిష్ పీసెస్ అనేవి కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా, అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి అమేజింగ్ రెసిపీస్ ఛానల్లో వస్తూనే ఉంటాయి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే అప్డేట్స్ అన్నీ మీకు రెగ్యులర్గా వచ్చేస్తాయన్నమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర వేసి కాసేపు అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసి పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాసేపు బాగా తిప్పాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేయాలన్నమాట. 5 మినిట్స్ తిప్పిన తర్వాత ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటాం ఇందులో టేస్ట్కి. ఒకవేళ సరిపోకపోతే మనం లాస్ట్లో మనం టేస్ట్ చూసినప్పుడు యాడ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం 2 స్పూన్స్. కాసేపు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫిష్ పీసెస్ అనేవి మెల్లగా అతుక్కోకుండా సర్దాలన్నమాట ఒక దాని పక్కన ఒకటి. సో పీసెస్ అనేవి ఇప్పుడు మనం పెట్టిన తర్వాత కర్రీ అయిపోయేంత వరకు మనం వాటిని డిస్టర్బ్ చేయము. సో మనకి తక్కువ పీసెస్ ఉంటే నార్మల్గా అడ్జస్ట్ అయిపోతాయి, కొన్ని ఎక్కువ పీసెస్ ఉంటే ఏంటంటే సరిపోకపోతే ఒక దాని మీద ఒకటి పెట్టేసుకోవచ్చు, అది మెల్లగా కర్రీ అయిన తర్వాత విడిపోతాయి. మధ్యలో డిస్టర్బ్ చేస్తే ఏమవుతుంది అంటే పేస్ట్ అయిపోతుంది అన్నమాట, ముక్కల కింద రాదు. సో వన్స్ పీసెస్ అనేవి జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటాం అన్నమాట. ముందు కూడా మనం సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ పీసెస్ వేసిన తర్వాత దీని పైన నుంచి సాల్ట్ వేస్తాం 1 స్పూన్. తర్వాత 1 స్పూన్ పసుపు వేసి 1 స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేస్తాం అన్నమాట. కారం కూడా 3-4 స్పూన్స్ వేసేసి మూత పెట్టేస్తాము. ఒకవేళ మీకు ఎక్కువ స్పైస్ కావాలంటే ఇంకో 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ స్పైస్ లెవెల్. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాము. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం మనం 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటాం అన్నమాట. వాటర్ వేసేసిన తర్వాత మూత పెట్టేస్తాం. 10 మినిట్స్ తర్వాత మూత తీసి గరం మసాలా పౌడర్ వేస్తామన్నమాట 1 స్పూన్. తర్వాత మళ్ళీ గరిటతో తిప్పకుండా మొత్తం దాగపలంగా మనం కొంచెం మిక్స్ చేసినట్టు చేసి మళ్ళీ మూత పెట్టేసి ఉంచేస్తామన్నమాట, అవి అంతా కుక్ అయ్యేంత వరకు కంప్లీట్. ఇలా మధ్య మధ్యలో మనం చూసి తిప్పుకుంటూ ఉండాలి, గరిట మాత్రం పెట్టకూడదు ఎందుకంటే పేస్ట్ అయిపోతుంది కాబట్టి. సో మనకి అయిపోయింది అని అనుకున్న తర్వాత లాస్ట్లో మనం గార్నిష్గా కొత్తిమీర, ఇంకా కరివేపాకు వేసేసి మూత పెట్టేసి 5 మినిట్స్ తర్వాత దింపేసుకోవచ్చు. సో బొచ్చెల ఇగురు అనేది కంప్లీట్ అయిపోయింది, టేస్ట్ మాత్రం అద్దరిపోయింది అన్నమాట. కోనసీమ స్టైల్లో చేసాము. సో మీరు ఈ డిష్ ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రత్యాస్ వరల్డ్కి.